కృష్ణా జిల్లా నూజివీడు పంచాయతీరాజ్ కార్యాలయ విశ్రాంతి భవనంలో గత కొన్ని రోజులుగా నిబంధనలకు విరుద్ధంగా డివిజనల్ పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ అసంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. కాంట్రాక్టులతో కుమ్మక్కై ప్రభుత్వ గెస్ట్ హౌస్లో మద్యం సేవిస్తూ దొరికిపోయారు. అట్లే కాదు అన్న, అట్లేదు బాగా నథింగ్ లైక్ దట్. ఏమి బాగుంది, కొంచెం కూర్చున్నా ఫ్రెండ్స్ తో కూర్చున్నా బాగా చేస్తాను అంతేగాని నథింగ్ లైక్ దట్. అట్లాదు ఒకటి, అట్లా ఏం కాదు, మాకు కూర్చున్నాం. మీరు ఎవరండి? నేను మీరు ఎవరు? అయ్యో అయ్యో మీరు ఇస్తాను. అరే మా వాళ్ళు వచ్చారు కూర్చున్నారు సార్. మీరు మీ అధికారులు హోదా ఏంటి? అయ్యో అన్నమాట, ఎందుకంటే మీరు వచ్చారు సార్. మీరు ఎవరు చెప్పండి? అట్లా కాదు ఒకటి సార్, మీరు కాదండి. మీరు అయ్యో అట్లా కాదు, మీరు గెస్ట్ హౌస్ లో మందు కొడుతున్నారు కదా. అరే అట్లా కాదు, ఫోన్ చేస్తే కూర్చున్నారు కానీ అది కాదు. నాకు అట్లా అట్లా అడగదు అనుకోండి. కూర్చున్నారు, మీరేం చేస్తున్నారండి? అరే ఏం చేయట్లేదు, కూర్చుంటే మాట్లాడతా ఉన్నాం కానీ అట్లే కనపడండి, అట్లా అనుకోపోకండి. అసలు మీరు వచ్చారు, మీరు మీరు ఎవరు? మీరు అయ్యో ఇప్పుడు ఇది ఈ గారు విశ్రాంతి గది, మీరేం చేస్తున్నారు? అరే వాళ్ళు వస్తే కదా కూర్చున్నారు, నేను మాట్లాడుతున్నాను కానీ దానికి ఏమైంది? ఏ అట్లాగండి, ఇదిగో వాళ్ళు వచ్చారు అట్లా ఏంటి కూర్చోమని చెప్పాను కానీ అంతేగాని. ఇప్పుడు వచ్చావు సార్, ఏమంటే ఇప్పుడు వాళ్ళు వస్తే కదా కూర్చోమని చెప్పాను. ఇబ్బంది ఏంటి సార్? ఇప్పుడు అట్లే కాదు, నేను కూర్చోవాలి పెట్టుకుని అది దయసాక్షి చూడండి. భోజనం చేస్తుంటే సార్, భోజనం చేస్తున్నా. అరే మీరు తప్పు, మీ పేరు ఏంటండి? మీ పేరు ఏంటండి? నా పేరు రామ. ఆయన ఆయన బాబు రెడ్డి గారు. బాబు రెడ్డి సార్, ఈయనే ఎవరు? అరే ఆయన ఈ గారు వచ్చి ఎక్కడైనా ఇక్కడ సార్ మన వచ్చారు, వస్తుంటే కూర్చొని ఫోన్ చేయమని చెప్పాము, కాసేపు కూర్చొని అంతేగా నథింగ్ నథింగ్ లైక్ దట్. ఇక మీరు మీరు ఎంక్వైరీ చేసుకోండి కావాల్సి ఉంటే. నేను వాళ్ళు వస్తే కూర్చొని ఫోన్ చేస్తున్నాము, వాళ్ళది వస్తే పెట్టుకొని పొరపాటు పొరపాటు. మీరు ఎవరు చెప్పారో రాని చెప్పారు, బ్రదర్ ఎంక్వైరీ చేసుకోండి. ఇక్కడ మందు తాగటం మధ్య కాదు కాదు, మీరు ఊరికి కూర్చుని వాళ్ళు వస్తే ఇదిగో ఏం తెచ్చుకో. మరి ఆ బాటిల్ ఏంటి సార్? మీ పక్కన టేబుల్ మీద బాటిల్ ఏంటి సార్? ఒక మాట అండి, ఒక మాట అండి, నేను కూర్చుని ఇప్పుడు వచ్చాను.